నిన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుని ఈ రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. చాలా కాలం నుంచి ఈడబ్ల్యూఎస్ మీద చర్చ జరుగుతుంది. నిన్న వివిధ వర్గాల నుంచి గత కొద్ది రోజుల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, అదేవిధంగా న్యాయపరమైన నిపుణులతో చర్చించిన తర్వాత, పెద్ద ఎత్తున చర్చ జరిగిన తర్వాత ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి ఈ రాష్ట్రంలో 10% రిజర్వేషన్లని ఉద్యోగాల్లో కూడా అమలు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు జీవోని విడుదల చేయడం జరిగింది. దీని ఒక చారిత్రాత్మక ఘట్టంగా నేను అభివర్ణిస్తున్నాను. ఎందుకంటే అత్యధిక మందికి మేలు జరిగే విధంగా, ఎక్కడ ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా సూటిగా చేయగలిగినంత మేలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ప్రయత్నం చేస్తారు. ఇవాళ అదే కోణంలో ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద 10% ఉద్యోగాల్లో కూడా అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీకు తెలుసు, అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యాపరమైన సీట్ల కేటాయింపు తదితర అంశాల్లో కూడా 10% రిజర్వేషన్లని ఇవ్వాలని ఆ రోజు జూలై 27వ తేదీ 2019 అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రోజే నిర్ణయం తీసుకుని జీవనిచ్చారు. ఇప్పుడు ఇచ్చిన ఈ ఆదేశాల మేరకు అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న అందరూ కూడా వర్తిస్తారు. అన్ని సామాజిక వర్గాల్లో ఉన్న పేదలకి ఇది వర్తిస్తుంది. దీనిలో ఎలాంటి సబ్ కేటగిరైజేషన్ కూడా లేదు. ఈ మొత్తం వ్యవహారం చూసినప్పుడు ఈ అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న అందరికీ వర్తింపు చేయడానికి వార్షిక ఆదాయం 8 లక్షల రూపాయలు మించకుండా ఉండాలనే నిబంధనని ఉంచి కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన కొన్ని నిబంధనల్ని రాష్ట్ర ప్రభుత్వ నియామకాలకి తొలగించడం జరిగింది. సో చాలా స్పష్టతతో ఈ జీవోని విడుదల చేశాం. గతంలో ఒక్కసారి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ విధంగా అమలు చేయాలనుకున్నారనేది చూస్తే, ప్రత్యేకించి ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఒక గందరగోళమైన వాస్తవ పరిస్థితి రావడమే కాకుండా కాపులకి 5% సబ్ కేటగిరైజేషన్ చేసి ఈడబ్ల్యూఎస్ నుంచి ఆయన ఇస్తూ జీవో ఇచ్చారు. అది కూడా ఎన్నికల ముందు. ఇలా ఇచ్చినప్పుడు ఇది పెద్ద చర్చనీయాంశమైంది. ఏ విధంగా ఈ కులాల వారీగా ఇచ్చే అవకాశం ఉందా, అసలు ఇవ్వచ్చా అని చర్చనీయాంశం అయినప్పుడు దీనిపైన చాలామంది కోర్టులకు వెళ్ళారు, కేసులు వేశారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేశారు. అంతగా దాంతో దీనికి ఒక రకమైన ఎక్కడిదక్కడ ఉండిపోయింది వ్యవహారం. అప్పటికే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకోకముందు, చంద్రబాబు నాయుడు గారు ఇంకా అధికారంలో ఉన్నప్పుడే కేంద్రం కూడా ఒక లెటర్ రాసింది. ఆ లెటర్లో ఏమని స్పష్టత ఇచ్చిందని అంటే, ఏమని అడిగిందంటే, మీరు కాపుల్ని ఎఫ్ కేటగిరీ అని ఒకటి క్రియేట్ చేసి జనరల్ రిజర్వేషన్లో వాళ్ళకు కూడా మీరు రిజర్వేషన్లు కల్పించమని కోరుతూ మీరు ఒక తీర్మానం చేసి మాకు పంపించారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్లో 5% కాపులకిచ్చి ఇస్తున్నట్టుగా మరొక తీర్మానాన్ని పంపించారు. ఈ రెండిట్లో ఏది నిజం, ఏది తీసుకోవాలని చెప్పి కూడా ఆ రోజుల్లో ఒక లెటర్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు చాలా కన్వీనియంట్గా మడత పెట్టి లోపల పెట్టుకున్నాడు. దాని మీద ఎక్కడ రెస్పాండ్ కాలే. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో
వచ్చిన తర్వాత విద్యార్థులకు సంబంధించి ఈ సీట్లు కేటాయింపు వ్యవహారంలో నష్టం జరగకూడదని ఆ రోజున పరిస్థితిని అధ్యయనం చేసి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద కొంతమంది కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా ఆదేశాలు స్టాండ్ అయ్యాయి. ఆ ఈడబ్ల్యూఎస్ కింద ఆ విద్యా సంస్థలో కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఉద్యోగ కల్పనలో కూడా ఉద్యోగాల్లో కూడా ఏ విధంగా వీళ్ళకి ఈడబ్ల్యూఎస్ వర్గాలకి మేలు చేయాలనే దాని మీద పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగింది. ఇప్పటికీ సుప్రీంకోర్టులో హైకోర్టులో పలు కేసులు ఉన్నాయి. ప్రధానంగా ఈ సబ్ కేటగిరైజేషన్ మీదనే ఆ కేసులన్నీ పడ్డాయి. సో వీటన్నింటిని అధ్యయనం చేసిన తర్వాత ఈరోజు తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం ఇప్పుడు ఈ 10%ని కేవలం ఈ ఆర్థిక వెనకబాటుతనాన్ని బేస్ చేసుకుని మాత్రం అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో ఇప్పుడు కాపులు, బ్రహ్మలు, వైసీపీ రెడ్లు ఎవరైతే రిజర్వేషన్లు పొందని ఇతర సామాజిక వర్గాలు ఉన్నాయో వారందరూ కూడా దీనిలో వస్తారు.